శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 11/2/2024 ఆదివారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాలను తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. లాభము, ఆరోగ్యము, వస్తువాహన శుభయోగము, రుణ విమోచనాన్ని పొందుకోవడము, లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల లాభాలు, సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేసే అవకాశం బలం కనబడుతోంది. ఆధ్యాత్మిక చింతన ప్రయాణాలు లాభాన్ని కలిగించే అవకాశం ఉంది. కళాకళ క్రీడాకారులకి అనుకూలవంతమైన శుభయోగాలు. విద్యార్థులకు కూడా మంచి విద్యాభివృద్ధి, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫీ లాంటి పరీక్షల్లో విజయం సాధించే అవకాశాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపలు చెల్ల వారికి లాభం. రాజకీయ రంగంలో అనుకూలమైన శుభయోగం. సోషల్ మీడియా, శాటిలైట్ లిస్టుల వారికి అభివృద్ధి. రైతన్నలకి శుభయోగాలు. పంట లాభం బాగా ఉంటుంది. మినపగుళ్ళు, చింతపండు, పత్తి, బెల్లము, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల లాభాలు. ఈవెంట్ మేనేజర్కి, బోర్బాల్తో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు మంచి అభివృద్ధి. అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలోను, ఎల్ఐసి, మెడికల్, గ్రీన్ మేనేజ్మెంట్లకి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పొందాలకి శుభయోగాలు. వైద్యులకు, వైద్య బృందాల వారి న్యాయవాదులకి అనుకూలత. నర్సరీ తోటలు, పూజాద్రి వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి అభివృద్ధి బాగా కనపడుతోంది. కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, ఆస్తి పంపకాల అనుకూలతలు. కోర్టు వివాదాలు బయట, అంటే కోర్టు బయట సమస్యలు పరిష్కారమయ్యే అవకాశాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పబడుతోంది. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి వృత్తి, ఉద్యోగాదుల అభివృద్ధి, నూతన వ్యాపార భాగస్వామి లభించే అవకాశం, తప్పకుండా వ్యాపారం అభివృద్ధిలో ఉండబోతోంది. ఈరోజు తీసుకున్న నిర్ణయాలు మీకు లాభాన్ని, శుభయోగాన్ని, ఉద్యోగ లాభాన్ని, విద్యాభివృద్ధిని పొందుకునే అవకాశం ఉంటుంది. ఉద్యోగార్థులకు ఉద్యోగం, విద్యార్థి విద్యా విద్యాలాభం, విదేశీయానం, విదేశాలు, స్త్రీ నివాసం. స్వర్ణకార వ్యాపారస్తులకి వ్యాయామ, విద్యాలయ, సూపర్ మార్కెట్, కిరాణా, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అవకాశం. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ అభివృద్ధి. రైతులకి మంచి ఆర్థిక ప్రయోజనాలు. వస్తులాభము, వాహన యోగము, పెయింటర్లకి, డ్రైవర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభం. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి లాభవంతమైన శుభస్థితి. పోటీ పరీక్షల్లో మంచి విజయాన్ని సాధించే అవకాశాలు. లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. వివాదాలన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి. చాలా మంచి అనుకూలవంతమైన కుటుంబ సౌఖ్యాన్ని, ఆనంద యోగాలు పొందుకోవచ్చు. మత్స్యకారులకు మత్స్య సంపద, రొజలు, చేపలు లాభం. ఎల్ఐసి, మెడికల్, గ్రీన్ మేనేజ్మెంట్లకి అభివృద్ధి పొందుకునే అవకాశాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, తడి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంత కర్మాగారం, టైల్సు, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో కూడా లాభవంతమైన శుభస్థితి. తప్పకుండా ఆర్థిక ప్రయోజనం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వ కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకోవడం, సినిమా రంగంలో వ్యాపార లాభం, అనుకూలవంతమైన ధనధాన్య, విద్యా, ఉద్యోగ వ్యాపారాదుల్లో శుభయోగాలు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథునరాశి ఫలితాలు విధంగా ఉన్నాయి. చాలా మంచి అవకాశాలు అందిపుచ్చుకుంటారు. ప్రయాణ లాభం, తీర్థయాత్ర, సేవన, విదేశయానం, వివాహ యోగం, సంతాన శుభవార్త వినడం, సోదర మైత్రి, ఆస్తి పంపకాల అనుకూలతలు. రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు కర్పణించే వారికి లాభాలు పొందుకోవడం, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపలు చెల్లె వారికి లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత. బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఉద్యోగ లాభం, బెంచ్ మీద ఉద్యోగం, ప్రాయట్లో వెళ్ళడం లేదా ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం, లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. భగవత్ కృపా కటాక్షాలు పొందుకునే అవకాశాలు. ధార్మిక కార్యక్రమాలు పాల్పంచుకోవడం, యజ్ఞయాగాది క్రతు నిర్వహించే అవకాశం. వాహన సౌఖ్యం, శుభకరమైన సంతాన వార్తలు వినడం, ఉద్యోగంలో అభివృద్ధి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మేనేజ్మెంట్ శుభవార్త వినవచ్చు. గృహయోగం కానీ, వాహన యోగం కానీ తప్పకుండా కనబడుతోంది. అప్పుల
బాధల నుంచి విముక్తులయ్యే అవకాశాలు, ఉద్యోగ ప్రయత్నంలో లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్వాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం. విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో అనుకూలవంతుల శుభస్థితి. ఎల్ఐసి మెడికల్ గుణమణిజంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణ తొమ్మిదుల వారికి, జ్యోతిష్య పండితికి ఆదరణ. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు. వ్యాయామ, విద్యాలయ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. ఇచ్చిన ధనము తిరిగి వచ్చే అవకాశం, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండే అవకాశం బాగా కనబడుతోంది. ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి కాస్త కష్టము, అవమానము, ఇబ్బంది, చికాకు, తొందరపడతనం, లేనిపోని అవాంతరాలు, అనవసర వివాదాలు, మద్యపాన సేవనం ప్రమాదాన్ని కలిగిస్తుంది. సెలవు రోజు కదా అని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎట్టి పరిస్థితుల్లో లంచం ముట్టుకోకండి. లంచం తీసుకున్నా సెలవు రోజైనా పట్టుబడడం ఖాయం. పేపర్లో కలర్ ఫోటో వచ్చే అవకాశం ఉంటుంది, తస్మాత్ జాగ్రత్త. విద్యార్థులు కూడా పోటీ పరీక్షలు ఉన్నప్పుడు తప్పకుండా మీరు సమయపాలన, నిబద్ధత, తల్లిదండ్రుల మాటని పెడచెవిన పెట్టకుండా పరీక్ష కేంద్రానికి వెళ్ళండి. తప్పకుండా మీరు పరీక్ష పాస్ అవ్వగలిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే వైద్య సంబంధమైన విషయంలో జాగ్రత్తగా ఉండండి. రోగి బంధువుల చేత వైద్యులకి ప్రమాదం పొంచి ఉంది, జాగ్రత్త. వైద్యాలయ ధ్వంసం జరగవచ్చును. వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కూడా ఇబ్బందికర వాతావరణం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్వాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో నష్టాలు, మోసపోయే అవకాశం. కళాకారుల కీలక ఇబ్బంది. సినిమా రంగంలో వ్యాపార నష్టం. రాజకీయ రంగంలో అవమానాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి నష్టం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టాలున్నాయి, జాగ్రత్త. ముఖ్యమైన వస్తువులు పోగొట్టుకోవడం, డాక్యుమెంట్స్ చేదార్చుకోవడం, సువర్ణాభరణాలు పోగొట్టుకునే అవకాశం, ఓటీపీల ద్వారా మీరు మోసపోయే అవకాశం ఉంది. సీనియర్ సిటిజన్స్, మహిళా మండలు అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అనుకోని ఆకస్మిక దుస్సంఘటనలు చికాకు. మద్యపాన సేవనం ప్రమాదాన్ని కలిగించబోతోంది, జాగ్రత్తగా ఉండి. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడకూడదు. ఇదేమైనా రోజు భగవద్గీత పారాయణం చేయడం వల్ల ప్రశాంతత, ఆనంద యోగాలు పొందుకుంటారు. నచ్చిన అధ్యాయం చదివే ప్రయత్నం చేయండి. మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకండి. రొయ్యలు, చేపల చెరువులకు ఇబ్బంది. అలాగే ఎల్ఐసి మెడికల్ గురిమణిజంట కష్టకాలం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో ఇబ్బందులు. వ్యాయామ, విద్యాలయ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో ఇబ్బందులు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి నష్టము, అవమానం. చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు జాగ్రత్త. అలాగే కొత్త వ్యాపారం చేసేందుకు ముందడుగు వేయకండి. ఆలోచన విధానాన్ని పెంచుకునే ప్రయత్నం చేయండి. తల్లిదండ్రులు చెప్పిన మాట వినండి. ఈ రాశి వారికి ఉదయం 8:50 నుంచి 9:27 వరకు, తిరిగి మధ్యాహ్నం 2:16 నుంచి 3:05 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి అదృష్ట యోగము, ఆనందము, రుణ విమోచనం, రోగనాశనం, శత్రునాశనం, మిత్రలాభం, శుభవార్తా శ్రవణం, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, కళాకారుల క్రీడగా అభివృద్ధి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వేద బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చే అవకాశాలు. రైతన్నలకి పంట లాభం. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా మంచి లాభాలు. వస్తువాహన సౌలభ్యం. విద్యార్థి విద్యాలాభం. ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం. లాటరీ లెవెల్ జూదం వల్ల ధనప్రాప్తి పొందుకునే అవకాశం. కళాకారులు, క్రీడాకారులు విదేశాల్లో కళా క్రీడా ప్రదర్శన ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. మిత్రుల సహకారం, సోదరుల మైత్రి, ఆధ్యాత్మిక ప్రయాణాలు. తప్పకుండా అనుకున్నటువంటి ఉన్నత స్థాయి విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో లాభాలు పొందుకుంటారు. స్వర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేసే అవకాశం. మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వరకు అభివృద్ధి పొందుకునే అవకాశాలు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మేనేజ్మెంట్ శుభవార్త వినవచ్చు. కుటుంబ సౌఖ్యము, సంతాన యోగము, ఉద్యోగ లాభము, విద్యాలాభము, విదేశీయానం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశం. ఇదంతా మీకు అత్యంత అనుకూలవంతమైన శుభదినంగా చెప్పబడుతుంది. వీరికి 5-2 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ప్రశాంతమైన జీవనం, వ్యవహార విజయం,
ధైర్యము స్థైర్యము, కాదు అనుకున్న పనిని పూర్తి చేసుకోవడం, అసాధ్యం అనుకున్నటువంటి ధన సహాయాన్ని ధనయోగాన్ని పొందుకునే అవకాశం, లాటరీ వల్ల కానీ జూదం వల్ల కానీ ఊహించినటువంటి ధన ప్రాప్తి పొందుకునే అవకాశం అదృష్ట యోగం. బంధుమిత్రులతో అనుకూలత, సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం, కళాకళ కీళక వృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్వాల్తో వారికి, తోలు రెగ్జిన్ సూపర్ స్టార్ లాభం, కళాకళ కీళక వృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, చిట్ఫండ్ ఫైనాన్స్, విద్యాలయ వ్యాయామ, స్వర్ణకార, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకునే అదృష్ట యోగం. ప్రశాంతమైన జీవనాన్ని పొందుకుంటారు. మాతాపితృ సౌఖ్యం, సోదరులతో సఖ్యత, ఆస్తి పంపకాల అనుకూలతలు, వృత్తి ఉద్యోగాదుల లాభాలు, లాటరీల జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవడం, రోగనాశనం, రుణ విమోచనం, అన్ని రకాల అనుకూలతలు పొందుకుంటారు. ఎల్ఐసి, మెడికల్, గ్రీన్ మెజెంటాకి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభయోగం. ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు కూడా అద్భుతంగా ఉన్నాయి. వాహన యోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, ప్రేయసీ పిల్లల సఖ్యత, భార్యాభర్తల మధ్య అన్యత, విదేశీయాన పర్యటన, విదేశాల్లో స్థిర ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశం, కళాకాల క్రీడ అభివృద్ధి, సినిమా రంగంలో మంచి వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు, గొప్ప వ్యక్తులతో పరిచయాన్ని పొందుకునే అదృష్టవంతమైన శుభదినం. వస్తులాభము, సువర్ణాభరణ ప్రాప్తి, వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ కలిసి వచ్చే అవకాశం, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, వినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల్లో లాభాలు పొందుకోవచ్చు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్వాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, అటువంటి ప్రయత్నం మీకు శుభాన్ని కలిగించబోతోంది. ఆధ్యాత్మిక ప్రయాణం మీకు శుభాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది. ఉన్నతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకోవచ్చు. ఇదంతా మీకు శుభ సమయంగా చెప్పవచ్చు. విద్యా ఉద్యోగ వ్యాపారాల లాభం, ఏదైనా కన్సల్టెన్సీ ద్వారా విదేశీయాన్ని ప్రయత్నం చేయవచ్చును. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి, కర్మగరం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా మంచి అభివృద్ధి పొందుకోవచ్చు. ఉన్నతమైనటువంటి మిత్రుల సహకారం వల్ల ఈ రోజు మీకు అసాధ్యం అనుకున్న ప్రతి పని విజయంగా పూర్తవుతుంది. విద్యార్థులకు కూడా మంచి లాభాలు పొందుకుంటారు. మాతాపితృల సౌఖ్యం కూడా అద్భుతంగా ఉంది. ఇదంతా మీకు కలిసి వచ్చేటువంటి రోజు చెప్పవచ్చు. వీరికి రెండు అంకె అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. దూకుడు తగ్గించడం మంచిది. అనవసర వ్యక్తులతో పరిహాసపు సంభాషణ, జుగుప్సాకరమైన వీడియోలు షేర్ చేసుకోవడం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. అయిన వారితో శత్రుత్వాన్ని పెంచుకునే అవకాశాలు ఉన్నాయి. తగు జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారంలో నష్టం, భాగస్వామ్యం మోసం చేసే అవకాశం, రైతన్నలకి పంట నష్టం, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి ఇబ్బందులు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు కూడా నష్టాలు పొందుకోవచ్చు. మత్స్యకారులకి ప్రమాదం, రొజలు, చేపలు చెల్లె వారికి ఇబ్బంది కలిగే సూచనలు బాగా కనబడుతున్నాయి. సముద్రంలోకి చేపల వేటకి వెళ్లకూడదన్న విషయాన్ని గుర్తించే ప్రయత్నం చేయండి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి, కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయము, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, లాటరీల వల్ల జూదం వల్ల, సినిమా రంగంలో, రాజకీయ రంగంలో, కళాకారుల క్రీడాకారులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో అనేక రకాల ఇబ్బందులు. ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క వాళ్ళకి ఏదో ఒక రకమైన సమస్య వచ్చి పడుతుంది. జాగ్రత్తగా ఉండండి. వెనక ముందు ఆలోచించే ప్రయత్నం చేయండి. ప్రేమ కలాపాలు ప్రమాదాన్ని కలిగిస్తాయి. ఏదైనా వస్తు సేకరణ లేదా సెకండ్ హ్యాండ్ వస్తువులు కొనుగోలు చేయాలనుకున్నా ఈరోజు పనికిరాదు, నష్టాన్ని పొందుకుంటారు. మౌనం శరణ్యం, చాలా జాగ్రత్తగా ఉంటే మంచిదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. లేనిపోని అవాంతరాలు, అవాకులు, చవాకులు పిల్లల ప్రయత్నం చేయకూడదు. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం, అలాగే దర్శక నిర్మాతలు మోసపోయే అవకాశాలు కనబడుతున్నాయి. కన్సల్టెన్సీ ఆధారపడకూడదు. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్ట్ల వారికి నష్టం. చేనేత, వస్త్ర దర్జీ పనిచేసేవారు, ఎల్ఐసి, మెడికల్, గృహ వర్జెంట్లకు ఇబ్బందులు, పెట్రోలియం, బేకరీ నేపథ్యాలకి నష్టాలు, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కష్టకాలం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో నష్టాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి నష్టం, లాటరీల జూదం వల్ల మోసపోయే అవకాశం. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడకూడదు. ప్రేమ కలాపాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. విద్యా, ఉద్యోగ, వ్యాపార, ప్రయాణ నష్టాలు, వాహనం దొంగిలించబడడం, కుటుంబంలో చికాకులు, భార్యాభర్తల మధ్య వ్యతిరేకత, లేనిపోని అవాంతరాలు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించే ప్రయత్నాన్ని చేయండి. ఈ రాశివంతా కూడా వ్యతిరేక ఫలితాలు కనబడుతున్నాయి కాబట్టి భగవద్గీత పారాయణం 2-6 అధ్యాయాలు చదవండి. అలాగే లలితా సహస్రనామ పారాయణం, అలాగే సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకోవడం వల్ల అనుకూలత, శుభమైన యోగాలు, శత్రునాశనాన్ని పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీరికి ఉదయం 9:50 నుంచి 12 గంటల మధ్యలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి అదృష్ట యోగము, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణవిమోచనం, ధనయోగం, లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి, విద్యార్థి విద్యార్థి విద్యాలాభం, పోటీ పరీక్షల్లో సంపూర్ణ విజయం, రాజకీయ రంగంలో కలిసొచ్చే అవకాశాలు,
విద్యా సంబంధ విషయాల్లో అనుకూలత, నూతన ఉద్యోగ ప్రాప్తి పొందుకోవచ్చు. కళాకారుల క్రీడాకారులకి లాభవంతమైన స్థితి, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవడం, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి అభివృద్ధి పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి. తప్పకుండా మీకు మంచి పాలసీలు దొరికేటువంటి అవకాశం కనబడుతుంది. డెవలప్మెంట్ ఆఫర్ చేత గౌరవించబడేటువంటి శుభయోగాలు ఉన్నాయి. రుణ విమోచనం, రోగనాశనం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ మీద శుభవార్త వినే అవకాశాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఆధ్యాత్మిక చింతన, వ్యాపార లాభం, ప్రయాణ సౌలభ్యం, విదేశీయానం, విదేశాలు స్థిర నివాసం, వృత్తి ఉద్యోగాలు అభివృద్ధి పొందుకునే అవకాశం, చాలా మంచి ప్రయత్నపూర్వక కార్యసిద్ధిని పొందుకోగలిగే అదృష్టంగా ఉంది కనబడుతుంది. వీరికి 3-7 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ ఎక్కువ, మాట తీరుతో అందరిని ఆకట్టుకోవడం, ధనయోగం, కుటుంబ సౌఖ్యం, మంచి ప్రియారిటీ అంటే కుటుంబ వ్యక్తులకి మంచి ప్రియారిటీ ఇవ్వడం, దానివల్ల సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం, కుటుంబంలో ఆనందకరమైన సంపద పొందుకుంటారు. విద్యాలాభం, ఉద్యోగ లాభం, డ్రైవర్లకి, పెయింటర్లకి అనుకూలత, మత్స్యకారులకి మంచి సంపద, రుజలు, చేపలు చెల్లె వారికి అభివృద్ధి, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు, ధనవృద్ధి, కార్యసిద్ధి, ఆనందకరమైన శుభయోగాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మెని వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి అభివృద్ధి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థులు విద్యాలాభం, విదేశాల్లో స్థిరమైనటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాదుల్లో కలిసి వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెల దృష్టిగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. బలము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, వివాహ యోగము, సంతాన యోగము, అన్యోన్య దాంపత్యము, ముఖ్యంగా స్థల లాభము, పొలము లాభాన్ని పెట్టుకోవడం, సోషల్ మీడియా, సారీ జర్నలిస్ట్ల వారికి లాభాలు, బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబూ డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాల అభివృద్ధి, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమల లాభం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యాలాభం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడాకారులకి అభివృద్ధి పొందుకునే అవకాశం, ధనయోగము, రుణ విమోచనం, సంతాన యోగాన్ని పొందుకోవడం, విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగాలు, ఈవెంట్ మేనేజ్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల లాభాలు బలంగా ఉన్నాయి. డ్రైవర్లకి, పెయింటర్లకి, చేనేత వస్త్ర దర్జీకి పనిచేసే కార్మికులకి, కళాకారుల క్రీడాకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. సోషల్ మీడియా, సారీ జర్నలిస్ట్ల వారికి అభివృద్ధి పొందుకునే అవకాశం, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు, మత్స్యకారులకు మత్స్య సంపద, రోజులు, చేపల జరిగే అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజ ఆదర వ్యాపారంలోను, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభస్థితి. వస్తులాభం, వాహనయోగం, ఉద్యోగ లాభం, విదేశీయానం, బంధులాభం, మిత్రులతో సఖ్యత ఏర్పడే అవకాశం, ప్రతి చోట గౌరవాన్ని, ఆనందాన్ని పొందుకునే అదృష్ట యోగం. ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. దాదాపుగా వీరికి ప్రమాద హెచ్చరిక చెప్పబడుతోంది. మద్యపాన సేవనం కానీ, విద్యా ఉద్యోగ వ్యాపార విషయాల్లో కొద్ది కష్టకాలం కనబడుతోంది. పోటీ పరీక్షల్లో సమయపాలన, శ్రద్ధ లేకపోవడం వల్ల మీరు అనుత్తీర్ణులు. సినిమా రంగంలో వ్యాపార నష్టం. ఎట్టి పరిస్థితులు ఇవాళ సినిమా రంగ వ్యాపారం గురించి కానీ, నటీనటులు కానీ, సంతకాలు చేయడం కానీ, అగ్రిమెంట్స్ కానీ పనికిరాదన్న విషయాన్ని గుర్తించండి. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకూడదు. రొయ్యలు, చేపలు చెల్లె వారికి ఇబ్బంది. ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో నష్టాలు. అలాగే రాజకీయ రంగంలో తీవ్ర అవమానాలు ఎక్కువగా ఉన్నాయి. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, మత్స్యకారులు కూడా నష్టం. రైతన్నలకి పంట నష్టం. పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి ఇబ్బందులు. అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో నష్టాలు పొందుకునే అవకాశం. ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి ఇబ్బందులు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ నష్టాలు. సోషల్ మీడియా, సారీ జర్నలిస్ట్ల వారికి ఇబ్బంది. వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకోకుండా ఇబ్బందులు కలిగే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములకి, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి నష్టం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబూ డిపో, బాణసంచి కర్మాగారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం, వ్యాయామ వ్యాపారం, చిట్ ఫండ్ ఫైనాన్స్, విద్యాలయ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మెనీ వ్యాపారంలో కూడా కష్టాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో నష్టం. లాటరీ లెవెల్ జూదం వల్ల మోసపోయే అవకాశం. అనారోగ్యము, ఉద్యోగ నష్టాన్ని పొందుకోవడం, వ్యాపార భాగస్వామ్యంతో మోసపోయే అవకాశం. ఇదంతా మీకు వ్యతిరేక ఫలితాలు కనబడుతున్నాయి. వీరికి 4-3 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. తప్పకుండా ఈ సమయంలో మీరు భగవద్గీత పారాయణం,
రెండు నుంచి ఎనిమిది అధ్యాయాలు చదవడం, అలాగే ఎవరికైనా గోధుమలు పెసర్లు ఆకుపచ్చని వస్త్రం దానం ఇవ్వడం వల్ల శుభయోగాన్ని పొందుకోవచ్చు. ఈ సమయాన్ని ఒకటి అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.